కథ కరోడిమల్ సేటు. చాందినీపూర్ గ్రామంలో కరోడిమల్ అనే ఒక సేటు ఉన్నారు. ఆయనకొక బంగారం కొట్టు ఉండేది. కరోడిమల్కి గర్వం ఎక్కువ, అంతేకాకుండా అత్యాస ఎక్కువే. ఒకరోజు సాయంత్రం ఆయన కొట్టుని మూసేసి ఇంటికి వెళ్తున్న కరోడిమల్ హఠాత్తుగా ఆయనకి ఎక్కువగా తలనొప్పి వచ్చేసింది. ఆయనతో పనిచేసే గోలు కూడా తనతో ఉన్నారు. అయ్యో భగవంతుడా, తలనొప్పి చాలా ఎక్కువగా ఉందే. సేటు గారు, మీరు రోజంతా ఏమీ తినలేదు కదా, అందుకే మీకు తలనొప్పి. అయ్యో అది కాదు గోలు, ఈ తలనొప్పికి పేరు మాలిష్ తలనొప్పి. లేదు సేటు గారు, నాకేమీ అర్థం కావడం లేదు. ఇంటికి వెళ్ళగానే తలకి బాగా మాలిష్ చేయాలి. నూనె రాసిన తర్వాత తలనొప్పి దానంతటకు అదే పోతుంది. సరే సేటు గారు, ఇప్పుడు అర్థమైందిలే. ఇద్దరు ఇంటికొచ్చేశారు. సేటు ఏమన్నారంటే, గోలు వాసన చాలా ఎక్కువగా ఉండే నూనెని చూసి తీసుకురా, తీసుకొచ్చి నా తలకి రాయి. సరే సేటు గారు, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. చేస్తాను చేస్తాను, చాలా బాగా చేస్తాను. అరే ఇక్కడ నూనె కనిపించడం లేదే, ఇక్కడే పెట్టానే, ఎక్కడికి వెళ్ళింది? గోలు వెళ్ళి నూనె వెతికాడు, కానీ తనకి నూనె దొరకలేదు. ఒకవేళ వంట్రూంలో ఉండుంటుందో, వెళ్ళి చూసి వద్దాంలే. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక పచ్చ బాటిల్ని తను చూశాడు. అది తెరిచి ముందు వాసన చూశాడు. ఇదే ఆ తైలం అని అనుకుంటున్నాను. వాసన చాలా బాగుందే. అప్పుడు సేటు ఆరిచ్చి తన్ని పిలిచారు. రే లోపల ఏం చేస్తున్నావు, తొందరగా తీసుకురా, ఇంకా నూనె బాటిల్ నీకు దొరకలేదా? ఇక్కడ నా తల నొప్పికి పగిలిపోయేలా ఉందే. దొరికింది అయ్యగారు, దొరికింది, ఇదిగో వస్తున్నాను, ఇప్పుడే వచ్చి మీకు తలనొప్పి లేకుండా చేస్తాను. గోలు నూనె తీసుకొచ్చి సేటి నెత్తి మీద పూసిన వెంటనే సేటి ఎక్కువగా అరిచారు. నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటిరా? సేటు గారు, ఇది మీరు చెప్పిన అదే నూనె, చాలా బాగుంది. రే ఇది నూనె కాదురా, ఇది ఫినాయిల్ రా. కానీ సేటు గారు, నేను అన్ని బాటిల్ని వాసన చూసి పెట్టాను, ఈ ఒక్క బాటిలే దాంట్లో బాగా వాసన వచ్చింది. అయ్యయ్యో, నిన్ను పనివాడిగా పెట్టుకున్నదే తప్పైపోయిందే. ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు, అన్ని తలకిందులుగా చేసేస్తావు. తెలియక చేశాను సేటు గారు, నన్ను క్షమించండి. నేను నిన్ను ఒక్క నిమిషం కూడా ఊర్చుకోలేను, ఇంకా చాలు, తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. నీలాంటి వాడు నాకు అస్సలు అవసరం లేదు, వెంటనే వెళ్ళిపో. సేటుగారు సేటుగారు, నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు, నన్ను పనిలోంచి తీసేయకండి, నేను ఎక్కడికి వెళ్ళగలను, నా మీద కరుణించండి సేటుగారు. సేటు గోలుని ఇంటి నుంచి బయటికి పంపించేసి తలుపు వేసేశారు. గోలు ఇంటి నుంచి బయటకొచ్చి గ్రామంలో ఉన్న ఒక గుడికి వెళ్ళాడు. దేవుడా, నేనేం చేయగలను, నేను బాగా పనిచేయాలనే అనుకుంటున్నాను, కానీ తప్పుగా జరుగుతోందే, నేను ఒకటి చేయబోతే అది ఇంకోటి జరుగుతోంది. దేవుడా, మీరే నా సమస్యలన్నింటినీ తీర్చాలి స్వామి, నన్ను కరుణించండి స్వామి. అప్పుడు గుడిలో ఎక్కువగా ఒక శబ్దం వినపడింది. హఠాత్తుగా ఒక 9 ఏళ్ల పిల్లాడు కళ్ళ ముందొచ్చి నిలబడ్డాడు. తను గోలుకి ఒక ఫ్లూటుని ఇచ్చి ఏమన్నాడంటే, గోలు అన్నయ్యా, దీన్ని మీతో పాటే ఉంచుకోండి, ఇది ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి, సరేనా? సరే బాబు, దీన్ని ఎందుకు నా చేతిలో పెట్టావు, దీంతో నేనేం చేయగలను? గోలు అన్నయ్యా, ఇదేవి మామూలు వేణులు కాదు, ఇది మీ దగ్గరున్న అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరు పిరికివాడనో లేదా పిచ్చివాడనో ఎవరు అనరు. మీరు ఏ పని చేసినా సరే అది అందరికీ మంచిగానే ఉంటుంది, దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. అరే నిజంగానే అలా జరుగుతుందా? అవును గోలు అన్నయ్యా, రోజు పొద్దున్న లేచి ఒకసారి దీన్ని వాయిస్తే చాలు, మీకు ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటుంది, ఆ తర్వాత అందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు కూడా. ధన్యవాదాలు. నాకేమి అనిపిస్తుందంటే, నువ్వు సాధారణమైన బాలకుడు కాదనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆ కృష్ణ భగవానుడా? అప్పుడు హఠాత్తుగా పిల్లాడు మాయమైపోయాడు. అరే ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయితే నిజంగానే తన భగవానుడు కృష్ణుడే. ధన్యవాదాలు బాబు, నా మొరని మీరు ఆలకించారు, ఇక మీదట ఎప్పుడూ ఈ మురళిని నాతో పాటే పెట్టుకుంటాను, అందరికీ మంచే చేస్తాను.
గోలు ఆ ఫ్లూట్ని తీసుకుని సేటు ఇంటికి వెళ్తున్నాడు. హఠాత్తుగా వెళ్లేటప్పుడు దారిలో కొంతమంది కాపాడండి కాపాడండి అని అరిచారు. గోలు తన ముందు నడుచుకుంటూ వస్తున్న ఒక కథని ఆపి అడిగారు. ఇదిగో చూడండి అన్న, ఈ అరుపుల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ కావడుంది, ఆవిడ పిల్లాడు బావిలో పడిపోయాడు, అందుకే అక్కడ శబ్దం వచ్చింది. అయితే నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. గోలు అక్కడి నుంచి వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బావిలో చూశాడు. చుట్టూ చాలా మంది ఉన్నారు, ఒకే ఒక ఆవిడ మాత్రం ఎక్కువగా ఏడుస్తోంది. అయ్యో నా బిడ్డను ఎవరైనా కాపాడండి, దయచేసి కాపాడండి. గోలు వెంటనే ఆ ఫ్లూట్ ని వాయించాడు. అప్పుడే వెంటనే తనకి తాడు దొరికేసింది. ఆ తాడుని తనకి కట్టుకుని తన లోపలికి దిగేశాడు. పైనున్న కొంతమంది ఆ తాడు అంచుని పట్టుకునున్నారు. బావిలో పడిపోయిన పిల్లాన్ని తీసుకుని అదే తాడుని పట్టుకుని పైకి వచ్చేశాడు గోలు. అందరూ తన్ని పొగిడారు. గోలుకి అందరూ ధన్యవాదాలు తెలిపారు. గోలు అన్నా జిందాబాద్, గోలు అన్నా జిందాబాద్, గోలు అన్నయ్య వర్దిల్లాలి, గోలు అన్నయ్య వర్దిల్లాలి, గోలు అన్నా అద్దరు కొట్టేశారో, గోలు అన్నా అద్దరు కొట్టేశారో. అరే అద్దరు కొట్టేశారు గోలు, ఈరోజు మీరు నిజంగానే చాలా గొప్ప పని చేశారు తెలుసా? అవునన్నా, మీరు చేసిన మేలు నేను ఎన్నటికీ మర్చిపోను. అక్కడి నుంచి బయలుదేరి గోలు సేటు ఇంటికి వెళ్ళాడు. సేటు తన్ని చూసి ఏమన్నారంటే, రే నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? కోపంలో తిడితే వెళ్ళిపోతావా? వెళ్ళి తిను. లేదు సేటు గారు, ముందు మీ తలనొప్పిని తీరుస్తాను, తర్వాత తింటాను. ఇప్పుడేం వైద్యం చేయబోతున్నావు? ఈ మురళియే దానికి మందు. మళ్ళీ నువ్వు నాకు తలనొప్పి తెప్పిస్తావు, అనవసరంగా కోపం వచ్చి నేను అరవాల్సి వస్తుంది. లేదు లేదు సేటు గారు, మీరు ఒకసారి మీ తలని నాకు చూపించండి, ఆ తర్వాత మీ తలనొప్పి తగ్గిపోతుంది. గోలు మెల్లగా సేటు తలని పడుతూ ఉన్నాడు. సేటుకు చాలా ప్రశాంతంగా ఉంది, ఆయన అలాగే నిద్రపోయారు. సేటు గారికి తలనొప్పి తగ్గిందనుకుంటాను, అందుకే మంచిగా నిద్రపోతున్నారు. ఇక నేను వెళ్ళి తినేసి నిద్రపోతాను, పొద్దున్నే లేచి కొట్టుకు వెళ్ళాలి కదా. మరుసటి రోజు సేటు తన కొట్టులో కూర్చుని లెక్కలు చూసుకుంటున్నారు. అప్పుడు గోలు ఏదో పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఇద్దరు ముగ్గురు సేటు కొట్టుకి వచ్చి గోలుని ఎక్కువగా పొగుడుతున్నారు. నమస్తే సేటు గారు. నమస్తే, చెప్పండన్నా. సేటనియా, మీ గోలు చాలా బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు కూడా. అంతలా ఏం చేశాడు? అరే నిన్న గోలు బావిలోకి దూకి ఒక పిల్లాడి ప్రాణాలు కాపాడారు. అది చేయడానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా? అలాగా, ఏంటి గోలు, వీళ్ళు చెప్పేది నిజమా? ఆ అవును సేటు గారు. ఇప్పుడే నాకు గుర్తొచ్చింది, నిన్న నువ్వు నా తలకి నూనె రాసినప్పుడు నాకు బాగా నిద్ర వచ్చింది. ఇటువంటి నిద్ర నాకెప్పుడూ రాలేదు. ఇలా చూడండి సేటు, గోలు లాంటి ఒక పనిమంతుణ్ణి భగవంతుడు అందరికీ. అలాగని చెప్పేసి అందరూ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. అప్పుడు సేటు గోలుతోటి ఏమన్నారంటే, గోలు నిన్ను ఇంతకు ముందు ఎప్పుడైనా తిట్టుంటే నన్ను దయచేసి క్షమించు, ఇక పైన నేను నిన్ను ఎప్పుడూ తిట్టను. అయ్యో సేటు గారు, ఈ విధంగా మాట్లాడకండి, నేను మీ భటుణ్ణి, ఎప్పుడూ అలాగే ఉంటాను. సరే గోలు, ఈ అద్భుతం ఎలా జరిగిందో కాస్త చెప్తావా? దీనన్నిటికీ కారణం ఏంటంటే కృష్ణుడు ఇచ్చిన ఈ మురళియే కారణం. సేటుకి గోలు ఫ్లూటుని చూపించాడు. ఏంటి ఇదా? ఆ తర్వాత గుడిలో ఏమేం జరిగిందో పూర్తిగా చెప్పాడు. అరే గోలు, నువ్వు నిజంగానే పెద్ద అదృష్టవంతుడివే. ఆ భగవంతుడే నిన్నొచ్చి కలిశాడు. మేము ప్రతిరోజు పూజలు పునస్కారాలు చేస్తున్నాం, ఆ భగవంతుడు మాకేమో ఎప్పుడూ కనబడలేదు. కానీ నీ మనసు స్వచ్ఛమైనది, అందుకనే నీకాయన కనబడ్డారు. ఆ సమయంలో ఫ్లూటు నుంచి ఒక శబ్దం వచ్చింది. మనం ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు.